కర్నూలు జిల్లా డోన్. డోన్ పట్టణంలో స్థానిక పాతపేటలో ఉన్న రాములవారి దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు సత్సంగం జరిగింది. ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల క్షేత్ర సంఘటన మంత్రివర్యులు మాన్యశ్రీ గోపాల్జీ హాజరయ్యారు. మరియు రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు శ్రీ నందిరెడ్డి, సాయిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కృష్ణన్న, ప్రాంత సహ సంఘటన మంత్రి శ్రీ రాజేశ్వర్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ బంధువులు పాల్గొన్నారు. అనంతరం గోపాల్జీ మాట్లాడుతూ సత్సంగం ద్వారా హిందూ సంఘటిత శక్తి పెరుగుతుందని, అలాగే హిందువులందరూ ఒకటే, కుల మత భేదాలు ఉండరాదు, మాల మాదిగ ఇంకా ఇతర కులాలు అన్నీ ఒకటే, అందరం హిందువులం అని చెప్పారు. అలాగే అందరూ హిందువులు గుడికి వెళ్తారు, కానీ గుడిని ప్రభుత్వాలు కులదోస్తుంటే ప్రశ్నించరు, గోమాతకు పూజలు చేస్తారు, గోవులను కళ్ళేబురాలకు తరలిస్తుంటే అడ్డుపడరు, దుర్గామాతను పూజిస్తాం, కానీ ప్రతి మాతని కాపాడుకోలేక ప్రేమ జిహాదులకు బలి చేస్తున్నారు అని చెప్పి హిందువులందరూ ధర్మరక్షణకు పాటుపడాలని కోరారు. దేశ ధర్మ సమాజ గురించి మన కర్తవ్య భావం ప్రతి ఒక్క వ్యక్తికి నేర్పించాలి. ఈ రోజు భారత భూమిలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి ఇది అవసరం. మీరు చూడండి, ద్రోణాచలంలో మస్జిద్ ఉందా? మసీదులు ఉన్నాయా? శుక్రవారము మధ్యాహ్నము దాదాపు 1 గంటలకు నమాజ్ నడుస్తుందా? నడుస్తుందా లేదా చెప్పడానికి భయపడుతుందా? మళ్ళీ సంఖ్య తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ప్రతిరోజు నమాజ్ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. మన దేవాలయంలో ఎక్కువ ఉంటారు, అన్ని దేవాలయంలో ఎక్కువ ఉంటారు, కానీ ప్రతిరోజు ఎవరు వెళ్ళరు. శుక్రవారం మాత్రమే అందరూ వస్తారు. వచ్చి ధర్మ కోసం ఆలోచిస్తారు. ఈ దేశంలో తన ధర్మ కోసం ఒక ముస్లిం వ్యక్తి ధనాన్ని ఇస్తారు, అన్ని ఇస్తారు. భారతదేశం కోసం ట్యాక్స్ ఇవ్వరు. ఉదాహరణార్థ కేరళలో ప్రవాహం వచ్చింది, వరలు వచ్చింది, గంజి కేంద్రం నడుస్తుంది, అన్ని నడుస్తుంది, మనకు తెలుసు. ఈరోజు పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, అన్ని పేపర్లు సహాయం చేయండి అనే కోరిక వచ్చింది. మీరు చూసారు, పేర్లు వస్తాయి. మీరు 10,000 ఇచ్చారు, 5,000 ఇచ్చారు, 300 ఇచ్చారు, 400 ఇచ్చారు, పేరు వస్తుంది. చూసారా లేదా? కేవలం అధికారులు ఎప్పుడైనా సరే, అప్పుడు పేరు ఎవరిది ఉంటుందండి? సాయిరెడ్డి గారిది, కృష్ణన్న గారిది, వ్యాసరాజు గారిది, ఇలాంటి వాళ్ళది ఉంటుంది. మహమ్మద్, షారూక్, ఉస్మాను ఉంటుందా? అంటే దేశం మొత్తము ఏదైనా సమస్య వస్తే సహాయం చేసే వాళ్ళు ఎవరు? కానీ తుర్కులు తన ధర్మ కోసం, ముస్లిం విషయం కోసం ఎంత డబ్బు ఇస్తారండి? ఇస్తారు. ఈ భావము హిందూ సమాజంలో ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మనం కేవలం భజన చేస్తున్నాం, దైవ భక్తి ఉంటుంది. ప్రతి ఒక్క హిందువుకి ధర్మ దైవ భక్తి ఉంటుంది. ధర్మ భక్తి ఉందా? అదే ధర్మం అనుకున్నాం. అంటరాళి కాలం పాలన చేయడమే ధర్మము. ఒక మాలా మాలిక వాళ్ళు ఇంటికి వస్తే వారికి బయట పెట్టాలి, ఇంటికి భోజనం పెట్టకూడదు, పెడితే అధర్మం అవుతుంది. ఇలాంటి భావము చాలా మంది మనసులో ఉంది, ఉందా లేదా? ఇది అధర్మం, ఇది ధర్మం కాదు. మంగళం.